ఇది రాజకీయ పార్టీల గెలుపోటములు కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెలుపు ఓటమి అని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఎన్నికలు ఒక బందిపోటుకి 5 కోట్ల ప్రజల మధ్య జరుగుతున్న యుద్దమని అన్నారు. ఉద్యోగస్తులు 100కి 100% కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. అధికార వైసీపీ డబ్బులతో రాజకీయం చెయ్యాలని చూస్తుందన్నారు. మేము అడ్జస్ట్ అయ్యాం తప్ప ఒకరు తగ్గలేదు, ఒకరు పెరగలేదన్నారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం అడ్జస్ట్ అయ్యామని స్పష్టం చేశారు. అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంగీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండవా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురంలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. తమలో రాసి పెట్టుకోండి, 13 ఎన్నిక జరుగుతాయి, జూన్4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లో కూడా గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రం నుంచి పారిపోయేట్టు చేస్తేనే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు, తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు చెప్పినా, మిమ్మల్ని మోసం చేసిన 100,000 కోట్లకి ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమ్మల్లో అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏమని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బుని, జే బ్రాండ్ మధ్యంలో వచ్చిన డబ్బుని, ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బుని, భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, మీకు ఇచ్చేది 10 రూపాయలు జనక జగనన్న, మీ దగ్గర కొట్టేసింది 100 రూపాయలు, అతను దూచింది 1000 రూపాయలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి, ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు, పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగలు ఉండదు, టెన్మోన్ ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు ఆన్లైన్ లో. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షోకు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 3వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి కేవీఆర్ కూడలి ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్, గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు